ఈ రోజు దేవుడి దయతో వరుసగా నాలుగవ ఏడాది కూడా నాలుగోసారి వాహన మిత్ర ద్వారా ఈ పథకం ద్వారా అక్షరాల 261,000 కుటుంబాలకు ఆ 261,516 మంది నా అన్నదమ్ములకు ఆ ఆటోలు తోలుకుంటూ జీవనం గడుపుతా ఉన్న నా అన్నదమ్ములకు నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా 261 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి ఇక్కడి నుంచి నేరుగా జమ చేయడం జరుగుతుందన్న సంతోషకరమైన కార్యక్రమం దేవుడి దయతో ఈ రోజు నేను చేయగలుగుతా ఉన్నాను అని అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా మీ అందరికీ కూడా చెరగని చిరునవ్వులతో మీరు చూపిస్తా ఉన్న ఆప్యాయతకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. నిజంగా ఒక ఆటో నడుపుకుంటా ఉన్నా లేదా ఒక టాక్సీ నడుపుకుంటా ఉన్నా నిజంగా ఇటువంటి కుటుంబాలు తమకు తాము స్వయం ఉపాధిని కల్పించుకుంటూ సొంతంగా ఒక ఆటో కొని సొంతంగా ఒక టాక్సీ కొని ఎవరి మీదనో ఆధారపడాల్సిన అవసరం లేకుండా తామంతటి తామే తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ తమకు తాము స్వయం ఉపాధి కల్పించుకుంటూ తమ కుటుంబాలను పోషించుకునేందుకు ఎవరి మీదనో ఆధారపడకుండా స్వంత శక్తి మీద ఆధారపడుతూ ప్రతిరోజు కూడా లక్షల మందికి లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ ఈరోజు ఈ సొంత ఆటో టాక్సీ నడుపుకుంటా ఉన్న డ్రైవర్ అన్నదమ్ములందరికీ కొంతమంది అక్క చెల్లెమ్మలు కూడా ఉన్నారు. ఈ మూడేళ్ల కాలంలోనే ఇప్పటికీ 1,000 కోట్లకు పైగా దాదాపుగా ఈ రోజుతో కూడా కలుపుకుంటే ఒక్కొక్కరికి 40,000 రూపాయల దాకా ఒక్కో కుటుంబానికి వారి ఖాతాల్లోకి జమ చేసే మొట్టమొదటి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో అయినా కానీ దేశ చరిత్రలో అయినా కూడా ఇంతగా మీ గురించి ఆలోచించిన ప్రభుత్వం మరొకటి ఏదీ లేదు అన్న సంగతి ఈరోజు మీ అన్నగా మీ తమ్ముడిగా సంతోషంగా కూడా తెలియచేస్తా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఇంతగా మీ బాగోగుల గురించి ఆలోచన చేసిన గత చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడా కూడా ఎప్పుడూ జరగలేదు అన్న సంగతి కూడా అన్న వాస్తవం కూడా నిజము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా డ్రైవర్ సోదరులందరికీ కూడా వారిని ఆదుకుంటాను అని నా 3,648 కిలోమీటర్లుగా సాగిన నా పాదయాత్రలో కరెక్ట్గా ఏలూరుకు వచ్చేసరికి ఆ రోజు నా దగ్గరికి వచ్చి మీ కష్టాలు చెబుతూ అన్నా ఇన్సూరెన్స్ సొమ్ము ఇంత కట్టాల్సి వస్తూ ఉంది అన్నా ఇన్సూరెన్స్ సొమ్ముతో పాటు వెహికల్ను మెయింటైన్ చేయకపోతే ఏకంగా మా మీద పెనాల్టీస్ వేస్తూ ఉన్నారు ఏకంగా రోజుకు 200 రూపాయలు సంపాదించుకునే మా మేము ఆ 200-300 నుంచి ఒక్కరోజు ఆలస్యమైనా కూడా 50 రూపాయలు 100 రూపాయలు ఫైన్లు వేసే పరిస్థితులకి ఇవాళ పోతా ఉన్నాము.
నిజంగా బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాము అని మీరు అన్న మాటకు సరిగ్గా 2018 మే 14న ఏలూరులో ఆ రోజు సభలో నేను ఒక మాట ఇచ్చా. నిజంగా అధికారం లేక వచ్చిన తర్వాత ఇచ్చిన ఆ మాటను మర్చిపోలేదు. ఆ రోజు నేను అన్న మాట నేను ఆ రోజు మీతో చెప్పా. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు నేను చెప్పిన ఆ మాటకు అక్షరాల కట్టుబడి అధికారం లేక వచ్చిన తర్వాత సరిగ్గా 4 నెలలకి ఎక్కువ సమయం కూడా ఆలస్యం చేయలేదు. వచ్చిన 4 నెలలకే ఆ మాట నిలబెట్టుకుంటూ మీ అందరి కోసం, మీ అందరి బాగోగుల కోసం వాహన మిత్ర అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కరోనా వచ్చినప్పుడు ఆ కష్టకాలంలో మీకు తోడుగా నిలవవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఆ కరోనా కష్టాలు ప్రభుత్వం మీద కూడా కష్టాలు ఉన్నా కూడా రావాల్సిన ఆదాయాలు ప్రభుత్వానికి రాని పరిస్థితి ఉన్నా కూడా మా కష్టం కన్నా మా ప్రభుత్వం కష్టం కన్నా మీ ఇంట్లో మీ కుటుంబం పడతా ఉన్న కష్టం ఎక్కువ అని చెప్పి భావించి మీకు తోడుగా కోవిడ్ వచ్చినా కరోనా సమస్యలు ఎన్నొచ్చినా కూడా పక్కన పెట్టి నేరుగా మీకు తోడుగా ఉండే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో నా అన్నదమ్ములైన డ్రైవర్లు ఇబ్బంది పడకూడదు అన్న లక్ష్యంతో ఇంతకు ముందు సంవత్సరం ఇచ్చిన దానికన్నా కూడా 4 నెలల ముందుగానే వైఎస్ఆర్ వాహన మిత్ర డబ్బును మీ అకౌంట్లలోకి జమ చేయడం జరిగింది. ఈ ఏడాది కూడా 3 నెలల ముందుగానే మీకు ఈ 10,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తా ఉన్నాం, చేయడం జరుగుతూ ఉంది. మనది పేదల ప్రభుత్వం, ఇది పేదలకు అండగా ఉండే ప్రభుత్వం, ఇది మీ జగనన్న ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం అన్నది మర్చిపోవద్దండి అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే దాదాపు 165,000 కోట్ల రూపాయలు ఈ 3 ఏళ్ల మన పాలనలో నేరుగా బటన్ నొక్కిన వెంటనే నేరుగా మీ అకౌంట్లలోనూ నా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్ష లేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి పార్టీ కూడా చూడలేదు. నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, వాళ్లకు అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. నేరుగా 165,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా మీ చేతుల్లోకి పెట్టగలిగాం. ఇంతటి సంక్షేమము, ఇంతటి అభివృద్ధిని పేద వర్గాలకు ఇచ్చిన మన ప్రభుత్వం ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. అప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, అప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఉండేది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు అదే రాష్ట్ర బడ్జెట్. మరి ఆ రోజు ఆయన ఎందుకు చేయలేకపోయాడు, ఈరోజు మీ జగన్ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చేసిన అప్పులైనా కూడా చూస్తే అప్పటి ప్రభుత్వం కన్నా ఇప్పటి మన ప్రభుత్వం చేస్తా ఉన్న అప్పులు కూడా తక్కువే. అయినా అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, ఇప్పుడు మీ జగన్ ప్రభుత్వం, మీ ప్రభుత్వం
మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం ఈ రోజు చేయగలుగుతా ఉంది. కారణం అప్పుడు దోచుకో పంచుకో. అప్పుడు దోచుకోవడంలో ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, వీళ్ళందరికీ తోడు వీళ్ళకు ఒక దత్తపుత్రుడు. అందరూ కలిసి దోచుకోవడము పంచుకోవడము. ఈరోజు దోచుకోవడము లేదు పంచుకోవడము లేదు, నేరుగా బటన్ నొక్కుతున్నాం, నేరుగా మీ దగ్గరికి మీ బ్యాంక్ అకౌంట్లో లేక డబ్బులు పడతా ఉన్నాయి. ఇది అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా అన్నది ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇది నలుగురు ధనికుల కోసం రెండు పత్రికలు, మూడు ఛానళ్లు, ఒక దత్తపుత్రుడు నిలువు దోపిడీ కోసం నడిచిన గత ప్రభుత్వం కాదు అన్నది ఒక్కసారి జ్ఞాపకంలో పెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా మీ అందరితో. ఇది 1.5 కోట్ల కుటుంబాలకు ఇంటింటికి కూడా మంచి చేస్తా ఉన్న మనందరి ప్రభుత్వం అన్నది జ్ఞాపకంలో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇది అన్ని సామాజిక వర్గాల ప్రభుత్వం. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనారిటీలను, పేద వర్గాల గురించి నిరంతరం కూడా ఆలోచన చేసే ప్రభుత్వం మీది మనది అన్న సంగతి ఎప్పుడూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా వరుసగా 4వ ఏడాది 4వసారి కూడా మనందరి ప్రభుత్వం అందిస్తా ఉన్న ఈ సహాయము సామాన్యుడి పట్ల, సమాజం పట్ల మన బాధ్యతను, మన బాధ్యత ఏ స్థాయిలో మనం చేస్తా ఉన్నాము అన్న దానికి ఇది ఒక నిదర్శనం. ఈ ఏడాది అక్షరాల 261516 మంది కుటుంబాలకు మంచి చేస్తూ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చెప్పున 251,52,00,000 రూపాయల ఆర్థిక సహాయం ఇక్కడ ఈ విశాఖ వేదిక నుంచి విడుదల చేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి సొంత ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ అన్నదమ్ములందరికీ కూడా ఇన్సూరెన్సు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవేవీ కూడా లేని కారణంగా చలాన్లు కట్టే పరిస్థితి రాకూడదు. వారు క్షేమంగా ఉండాలని, వారిని నమ్ముకొని ఉన్న ఆ ప్రయాణికుల ఇంకా సురక్షితంగా గమ్యస్థానానికి కూడా వాళ్ళు చేరాలని ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్ వాహన మిత్ర అనే ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు ఇచ్చే ఈ 10,000 రూపాయలు మీరు ఏ అవసరానికి వాడుకుంటున్నారు అన్నది నేను చూడడం లేదు. అది మీ మీద నమ్మకంతో నేను మీకు ఇస్తా ఉన్నా. నేను ఒకటే ఒకటి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఒకటే ఒకటే మీ అందరితో కూడా ప్రాధేయపడతా ఉన్నా. ఒకటే ఒకటి, మీరు మీ వాహనాలకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి. మీ వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి. ఎందుకనంటే మీ వెనకాల ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళ జీవితాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి అన్నది మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దండి. అని మాత్రం మీ అందరికీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా. నేను అందిస్తా ఉన్న ఈ 261,52,00,000 రూపాయలు ఈరోజు ఈ 261 కోట్ల రూపాయలతో కలుపుకుంటే ఈ వాహన మిత్ర, వైఎస్ఆర్ వాహన మిత్ర అన్న ఈ ఒక్క పథకం ద్వారా మనం అందించిన సహాయం అక్షరాల 1,026,000 కోట్ల రూపాయలు అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కొక్కరికి 40,000 దాకా
ప్రతి కుటుంబానికి ఇప్పటికే ఈ సొమ్ముతో కలిపి ఇచ్చినట్టు అవుతుంది అన్న సంగతిని కూడా సవినయంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇక్కడే మరో విషయం కూడా చెప్పాలి ఒకసారి గత పాలనను మనం గుర్తుకు తెచ్చుకుంటే గత పాలనలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఫైల్ల రూపకంలో ఈ చలాన్ల రూపకంలో ఆటో డ్రైవర్ల నుంచి 2014-15 లో దాదాపుగా 6.5 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది 2015-16 లో 7.39 లక్షల రూపాయలు గుంజడం జరిగింది 2016-17 లో 9.68 లక్షల రూపాయలు గుంజడం జరిగింది 2017-18 లో 10.19 లక్షల రూపాయలు గుంజడం జరిగింది ఇక 2018-19 ఇంకా ఎన్నికల దగ్గరికి వచ్చాయి కాబట్టి ఆ సంవత్సరం కాస్త కనికరించి 7 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది దాదాపుగా అన్ని కలిపితే దాదాపుగా 5 ఏళ్ల పాలనలో ఒక దగ్గర దగ్గర 40 నుంచి 50 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది మరి ఒక్కసారి ఆ రోజు పడిన ఇబ్బందులు ఆ రోజు పడిన అవస్థలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో మరి అదే మీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ తమ్ముడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20 లో ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి కంపౌండింగ్ ఫీజుగా వసూలు చేసింది ఎంత తెలుసా కేవలం 68 లక్షలు అదే 2020-21 లో కంపౌండింగ్ ఫీజుగా వసూలు చేసిన అమౌంట్ ఎంత తెలుసా కేవలం 35 లక్షలు ఇలా ఎక్కడ కోట్లల్లో వసూలు చేస్తా ఉన్న పరిస్థితి ఎక్కడ ఆటో అన్నదమ్ములందర్నీ కూడా ప్రోత్సహించి వారికి సహాయం చేసి వాళ్ళు ఇన్సూరెన్స్ కోసం గాని ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం గాని ఇబ్బందులు పడే పరిస్థితి వాళ్ళకు రాకుండా వాళ్ళకు సహాయంగా నిలిచి వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళని నడిపిస్తా ఉన్న పరిస్థితికి ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఇక గోదారమ్మ ఉప్పొంగటం వల్ల కలుగుతా ఉన్న ఇబ్బందులను కొన్ని గ్రామాలలో ప్రజలకు కలుగుతా ఉన్న కష్టాలను స్వయంగా పరిశీలించి చర్యలకు ఆదేశించేందుకు ఇక్కడి నుంచి కాసేపట్లో ఏరియల్ సర్వే కోసం బయలుదేరుతా ఉన్నాం వెళ్ళే ముందు ఒకటి రెండు అంశాలు రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలందరికీ అన్నదమ్ములందరికీ కూడా రెండు మూడు విషయాలు మాత్రం మీ అందరితో కూడా పంచుకోదలుచుకున్నాను ఒకసారి ఈ విషయాల మీద తేడా గమనించమని చెప్పి ఒకసారి కోరుతా ఉన్నా ఈ మధ్యకాలంలోనే మీరంతా కూడా గుర్తు చూసే ఉంటారు దుష్ట చతుష్టయంగా తయారయ్యారు ఒక చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 నిజంగా అబద్ధాలు చెప్పడంలో వీళ్ళని మించిన వాళ్ళు ఎవరూ కూడా లేరు వక్రీకరించడంలో వీళ్ళని మించిన వాళ్ళు ఎవరూ కూడా లేరు నాకు వీళ్ళ మాదిరి ఇన్నిన్ని టీవీ ఛానళ్లు లేవు ఇన్నిన్ని పేపర్లు లేవు వీళ్ళ మాదిరి ఒకే అబద్ధాన్ని నిజం చేసేందుకు 100 సార్లు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అబద్ధాన్ని నిజం చేసే గొప్పతనం నా దగ్గర లేదు కానీ ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను నాకు వీళ్ళ మాదిరి ఇవేవీ కూడా లేకపోయినా కూడా నాకు ఉన్నది ఒకటే ఒకటి నిబద్ధత నిజాయితీ మీ తోడు దేవుడు ఆశీస్సులు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా నేను ఆధారపడేది మీ మీద నేను ఆధారపడేది దేవుడు దయ మీద అంతేకాని
వీళ్ళ మాదిరి పచ్చ పత్రికలు పచ్చ టీవీలు దత్తపుత్రుల మీద కాదు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంచి జరగాలని మరొకసారి మీ అందరికీ కూడా మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని ఈ మంచితో ఇంకా మీ కుటుంబాలు ఇంకా అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. థాంక్యూ.